ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించబడినవి కావు. ప్రతి మనిషి జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. అందులో బాగా మర్చిపోలేనివి, బాగా గుర్తొచ్చేవి, బాగా గుర్తుండిపోయే జ్ఞాపకాలు మన స్కూలింగ్ డేస్. తను తెలుగు టీచర్, ఆమె పాడించే ప్రార్థన గీతాలు, చెప్పే లెక్చరర్లు. ఇతను మా ఇంగ్లీష్ సార్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ చెప్పే గ్రామర్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సైన్స్ మేడం, ఆమె చెప్పే సెకండ్ గ్రోత్ డెవలప్మెంట్, అదే అండి మనకు మీసాలు వస్తాయలే దాని గురించి. క్లాస్లో ఆడే స్టూడెంట్గా ఉండే నేను మ్యాథ్స్ మేడం వల్ల తాను ఇచ్చిన సమ్ని బ్లాక్ బోర్డ్ పై సాల్వ్ చేసినందుకు క్లాస్లో రికగ్నైజేషన్ పెరిగింది. దాంతో నాకు ఎనిమి కూడా పెరిగలేండి. మనతో గొడవ పడాలనుకునేవాడు మనతో ఎలాగైనా పడవచ్చు, మన తప్పున్నా తప్పు లేకపోయినా. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఈ గొడవల నుంచి నా ఎనిమి నుంచి ఎలా బయటపడాలో అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా సైన్స్ మేడం నాకు చిన్న మాట చెప్పింది. కానీ ఏం లాభం, ఈ ఇష్యూ ప్రిన్సిపాల్ ఇంట్లో అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. అయినా నా ఎనిమికి నాపై కోపం తగ్గలే, నా డైరీ కొట్టేశాడు. What is this? What have you done? This is too much what you did. We never expected this kind of things from you. See what he has written. See his feelings. Be careful. Don't repeat these things.
ఏవైతే మిస్టేక్ చేసావో అది రాసి డైలీ దాన్ని ఫాలో అవుతా ఉంటే లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. జడ్జ్ ది బుక్ బై సీయింగ్ ది కవర్. సిమిలర్లీ వి షుడ్ నాట్ జడ్జ్ ఏ పర్సన్ బై సీయింగ్ హిస్ అపీరియన్స్ పర్సనాలిటీ ఎక్సెట్రా. క్లారిటీ టు మైండ్ ప్యూరిటీ ఫ్రమ్ హార్ట్ షోస్ వాట్ వి హీస్. మీ అందరికీ డౌట్ అవచ్చు డైరీలో ఏముందని, అందులో ఏముంటాయండి? నేను రాసుకునే రోజు చేసే నా తప్పులు, నా ఫీలింగ్స్,